ఇంకోసం కొస్తున్నామో తెలుసా? సర్ప్రైజ్ చెప్పము, చేసి చూపిస్తాం. ఓకేనా? అది కొయ్యి చెల్లి. ఈరోజు ఎండ మామూలుగా లేదు చెల్లి. ఇంకా మూత కొయ్యి అక్కడ, అది పడి ఇప్పుడు తీసుకో, పర్లేదు. చిన్న చిన్న వస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, ఎల్లుళ్ళు గడ్డలు కూడా ఉన్నాయి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఉల్లిపాయ సౌండ్ వినండి. మా పాత కత్తిపేట, మా నాన్నగారు ఉన్నప్పుడు కత్తిపేట ఇది. వావ్, అందరూ చాకులు తనుకొస్తారు, మేమైతే విదేశీలో కత్తిపేట వాడతాము. ఓకేనా? ఇలా కత్తిపేట యూజ్ చేసుకొని ఉల్లిపాయలు తరుగుతాము చిన్న చిన్నగా. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము, వాటిని తిన్నగా తరుగుతున్నాము. సౌండ్ చూస్తున్నారు కదా, వింటున్నారు, చూస్తున్నారు, చూడండి. మనకి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటాము, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా ఇందులో, మేము క్యారెట్ కూడా వేస్తున్నాము. చాలా చిన్న వస్తున్నాయి, వీటి కోసం కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, క్యారెట్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. డిఫరెంట్గా ఉంటుందని మేము ఇలాగ ఏదైనా చేసామనుకోండి, డిఫరెంట్గా చేయాలి కదా మనము. చాలా డిఫరెంట్గా తీసాము, సరిపోతాయి చెల్లి, ఇప్పటికే ఎక్కువైపోతాయి. అది తినేద్దాంలే క్యారెట్. ఓకేనా? చూస్తున్నారు కదా ఎంత చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మరి కొంచెం వెయ్యి చెల్లి, ఉడికిపోయినా కానీ చింపేసి. ఓకేనా? అందులో వాటర్ కూడా వేస్తున్నాము. వీటి కోసం వెయిట్ చేస్తుంది, దీనికోసం. కాసేపట్లో కుక్ అయిపోతుంది, మేము తినేస్తాము వండుకొని. బాగా వేడిగా ఉంది, కాసేపట్లో అయిపోతుంది. పైకి ఎక్కడైనా ఉంటే ఉడికిపోతుందని వెయిట్ చేస్తున్నాము. అంటే అంటే పర్లేదు. ఇప్పుడు వాటర్ అంటే ఎక్కడైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు పోపు పెట్టుకుంటాము. కళాయి కొంచెం బాగా ఇవ్వాలి, ఆయిల్ వేస్తాము. ఓకే, రెడీగా ఉన్నాం మేము. ఇప్పుడు మనము ముందుగా ఆయిల్ వేసుకుంటాము. మరొక కర్రీ టేచ్చు ఏ పర్వాలేదు, ఇంకా కొంచెం. ఓకే, ఉంపాలి చాలా కాలే. పచ్చిమిర్చి ముందు వేసేస్తున్నావా? క్యారెట్ అవన్నీ బాగా పెద్దవైపోయింది, అంటే ఎల్లుల్లిపాయలు అని. ఓకే, ఇవి బాగా కలుపుకోవాలి. ఆల్ మిక్సింగ్ ఇలా ఉంటుంది, మిక్సింగ్ చేస్తే మామూలుగా ఉండదు. వావ్, ఇది మనం తాలిం పెట్టిన తర్వాత వేస్తాము ఇప్పి మసాలా. ఇప్పి వేసేసామండి, నూడిల్స్ నూడిల్స్ ఇందులో వేసేసాము. ఇప్పుడు మసాలా వేస్తాము. వెయిట్, ఇది మొత్తం వేసేసే.
యాక్చువల్లీ నాలుగు ప్యాకెట్స్ వచ్చాయి, ఇవి రెండు ప్యాకెట్స్, వాటికి తాలూకుదే మసాలా కూడా. అట్లా చేసుకోవచ్చు వెళ్ళి, కాకపోతే అవును ఎక్కువ అయిపోద్ది అమ్మా. కాసేపు వెయిట్ చేస్తే రెడీ అయిపోతుంది, తినేస్తాం. ఏం అప్పుడు అవరా, అయిపోతుంది మసాలా బాగా కలుపుతున్నావు కదా. చెల్లి నాలుగు ప్యాకెట్లు వేసాము మసాలా, ఇంకా కలుస్తుంది. చూసారా నూడిల్స్, నూడిల్స్ అంటే ఇలా ఉండాలి. ఇప్పి నూడిల్స్ తయారీ అయిపోయింది. సో తినేయడమే ఉంది, స్పీడ్ స్పీడ్గా తినేస్తాం మేమైతే. యమ్మి యమ్మి మ్యాజిక్ నూడిల్స్ రెడీ అయిపోయింది మా. ఇప్పుడు తినేయాలి, ఇప్పుడు చిన్న ప్లేట్లో వేసుకొని తినేద్దామా అనిపిస్తుంది. సో టేస్ట్ చూస్తాం ఇప్పుడు. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అది కలపాలి, అది మసాలాతోనే ఉంది టేస్ట్ చూడంటున్నావు. ఇదే సూపర్ కదా, తినేద్దాం. బాయ్ బాయ్.